పెరుమాళ్ మాట్లాడడం ఎందుకు వచ్చారు, ఎందుకు పుట్టారంటే ఈ హింసాయుత భూమిని అహింసాయుత భూమిగా చేయడం కోసం వచ్చారు. ధర్మాన్ని ప్రతిష్టాపించడానికి వచ్చారు. భగవద్గీతలో ఇంకో శ్లోకం ఉంది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుద్ధాన అధర్మస్య తదాత్మానం సుజాహ్మ్యహం. ఎప్పుడెప్పుడైతే అధర్మం ప్రబలిపోతుంటుందో, ధర్మం క్షీణిస్తుంటుందో, అప్పుడప్పుడైతే నన్ను నేను ప్రకటించుకుంటానని చెప్పాడన్నమాట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుద్ధాన అధర్మస్య తదాత్మానం సుజాహ్మ్యహం. ఏమిటి అధర్మం అంటే? హింసే అధర్మం. హింస ప్రబలిపోతుంటే అహింసాయుతులు పుడతారు, అసురులు ప్రబలిపోతుంటే సురులు పుడతారు, అజ్ఞానం ప్రబలిపోతుంటే జ్ఞానులు పుడతారు. పిరమిడ్ మాస్టర్ అంతా మహాజ్ఞానులు, ఎన్నో జన్మల్లో ఎంతో వచ్చి సాధించిన వాళ్ళు. ఇది వాళ్ళ కర్తవ్యం, ఇంకెవరి కర్తవ్యం ఇది భూమిని రక్షించుకోవడం? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుద్ధాన అధర్మస్య తదాత్మానం సుజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని సంస్థాపించడం కోసం నేను వచ్చాను ఆయన, ప్రతి యుగంలోనూ వస్తాను యుగే యుగే. ఆ ద్వాపర యుగంలో కృష్ణుడిగా వచ్చాను, ఈ కలియుగంలో పిరమిడ్ మాస్టర్గా వచ్చాను ఆయన, నేను ప్రతి యుగంలోనూ వస్తూనే ఉంటాను. త్రేతాయుగంలో రాముడిగా వచ్చాను,